ఎగిరేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, సకాలంలో భక్తులకు అన్నపానీయాల వితరణ, త్వరితగతిన దర్శన కల్పనకు టీటీడీ అధికారుల ఏర్పాట్లు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు, సపరివార సమేతంగా స్వామివారికి జీఎంగార్ల దివ్య ప్రబంధ పారాయణం. కల్పవృక్ష వాహన సేవలో కోనేటిరాయుని కటాక్షం, దేవుడి గడప లక్ష్మీ వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవం. భద్రాచలంలో భక్త రామదాసుల జయంతి ఉత్సవం, రామ భక్తుడికి భక్తుల సంకీర్తన నివేదనం. శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా బాలుడి రూపంలో భక్తులకు దర్శనమిచ్చే వైనం, వరంగల్ రామన్నపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రం భక్తులతో కలకలలాడుతోంది. వారాంతం కావడంతో శ్రీవారి దర్శనార్థం భక్తులు అశేషంగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్ ఆలయం వెలుపలకు విస్తరించింది. టీటీడీ అధికారులు వీరికి త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అన్నప్రసాద విభాగం సిబ్బంది సకాలంలో భక్తులకు అన్నపానీయాలు, చిన్నారులకు పాలు అందిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచుపు చేసి టీటీడీ పెదజీయ స్వామీజీ, చినజీయ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల తొలిగడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కల్పవృక్ష వాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కల్పవృక్ష వాహన సేవలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ప్రాతకాలమే నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కల్పవృక్షంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు, భక్తుల కోలాట ప్రదర్శనల నడుమ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రంలో భక్త రామదాసు 385వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని సంకీర్తనలతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడు భక్త రామదాసు. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు. ఆపై వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు భక్త రామదాసుకు సంకీర్తనాలాపనలతో నీరాజనం పలికారు. తిరుపతి గ్రామదేవతగా భక్తుల కల్పతరువుగా విలసిల్లుతున్న తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, విశేష పుష్పాలంకరణలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
భక్తులు చల్లని తల్లికి పొంగళ్లను నివేదించి తరించారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి గంగమ్మ తల్లిని సేవించారు. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో 44వ వార్షిక ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలను కన్నుల పండుగగా జరిపారు. తెల్లవారుజామునే చల్లని తల్లికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేశారు. తరువాత వివిధ రకాల పూలమాలలు ఆభరణాలతో అలంకరించి హారతులు సమర్పించారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని సేవించి పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది నవనారసింహ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా భాసిల్లుతున్న శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు విశేషంగా జరుగుతాయి. నరసింహస్వామివారి కళ్యాణోత్సవాలకు ముందు నీలకంఠేశ్వరుని కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నరసింహారావుపేటలో గో సంరక్షణ సమితి శతాబ్దోత్సవాలు నేత్రపరంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడి గోశాలను ప్రారంభించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 108 మంది భక్తులు దంపతి సమేతంగా సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు జరుపుకున్నారు. ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. విజయవాడలో కొలువైన శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని ప్రాతకాలమే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి ఆరగింపు చేశారు. ఆపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే విజయవాడ వన్ టౌన్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కన్నుల పండుగ జరిపారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. స్వామివారిని సేవించి భక్తులు పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొత్త సూరవరం గ్రామంలో శ్రీ నల్లగొండమ్మ ఉత్సవం కోలాహలంగా జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించు తల్లి అంటూ నల్లగొండమ్మకు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సుమారు 5 గ్రామాల ప్రజలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. చక్కగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ధరించి అమ్మవారి కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి సమర్పించారు. విశేష అలంకారంలో అనుగ్రహిస్తున్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా కోరిమరి ఓ బాలుడి రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయం ఎక్కడుందో తెలుసా? శ్రీవారి ఆ ముగ్ధ మనోహర బాల స్వరూపాన్ని వీక్షించి పరవశించని భక్తులు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని విశేషాలను మూటగట్టుకున్న ఆ కలియుగ దైవం ఆలయం మరెక్కడో కాదు, తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని రామన్నపేటలో ఉంది. శ్రీ బాల వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈ ఆలయ విశేషాలు మీకోసం. లోకాలను చల్లగా కాపాడే కరుణాంతరంగుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, సుఖ సంతోషాలను వసగే దయా సముద్రుడిగా ఆ స్వామిని భక్తులు సేవిస్తారు. చిద్విలాస రూపంతో ఎల్లవేళలా తన భక్తులపై వరాల జల్లులను అనురాగ సిరులుగా కురిపించే శ్రీనివాసుడు బాలుడి రూపంలో పూజలందుకుంటున్న అరుదైన ఆలయం వరంగల్ నగరంలోని రామన్నపేట బాలానగర్ శ్రీ బాల వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎన్నో విశేషాలతో, మరెన్నో దేవదేవుడి లీలా వైభవాలతో అలరారుతున్న ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి విశేషమైన వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి దివ్యాలయానికి ఎంతో ఆసక్తికర స్థల పురాణం ఉంది. 11వ శతాబ్దంలో హరిభక్తుడైన భవభూతి అనే స్థపతికి ఎప్పటి నుంచో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలనే కోరిక ఉండేది. అతని భక్తికి సంతసించిన శ్రీ వెంకటేశ్వరుడు ఓ రోజు రాత్రి స్వప్నంలో సాక్షాత్కరించి, నన్ను దేశంలో మరెక్కడా లేనట్లు బాల రూపంలో తలపై భాగంలో దశావతార సహితంగా ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తాడు. నిద్ర నుంచి మేల్కొన్న స్థపతి ఆనాటి కాకతీయ రాజైన కాకతీయ రుద్రుడికి ఈ విషయం చెప్పగా, ఆ రాజు తన మంత్రైన గంగాధరుడి సలహాలతో ఇప్పుడు మనం చూస్తున్న శిల్ప సమన్వయ
రచయిత చిరుమందహాస సుందర రూపుడైన చక్కటి బాల వెంకటేశ్వరుడి శిలామూర్తిని స్థపతితో తయారు చేయించి ప్రతిష్ఠించి నిత్య పూజాదికాలు నిర్వహించాడు. ఆలయానికి చేరుకోవడంతోనే ముందుగా కనిపించే భారీ ధ్వజస్తంభం శ్రీ వెంకటేశ్వరుడి వైభవానికి దర్పణంగా నిలుస్తుంటుంది. భక్తులు ఆ బంగారు ధ్వజస్తంభానికి మొక్కి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో తొలిగా వారిని ఆకట్టుకునేది ఆలయ ముఖద్వారం. రాజగోపురాలతో శ్రీహరి దివ్య అవతార విశేషాలతో వర్ణ శోభిత శిల్పాలతో ఎంతో అందంగా ఉంటుంది ఈ ముఖద్వారం. ఆ తర్వాత ఆలయ ప్రాకారం చుట్టూ ఉండే దశావతారాల చిన్న చిన్న మందిరాలు మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. భక్తులు మహావిష్ణువు దశావతారాలను దర్శించుకుని తన్నత్వం చెందుతారు. ఇక ఇదే ప్రదక్షిణ మార్గంలో మనకి కళ్యాణ మండపం, భాష్యకారుల సన్నిధి కూడా దర్శనమిస్తాయి. ఇక అంతరాలయంలో ఆనాటి శిల్పకారుల నైపుణ్యానికి వన్ను తెచ్చేలా ఏర్పాటు చేసిన షోడశ స్తంభం భక్తుల మదిని మురిపించే మరో ఆధ్యాత్మిక అంశం. రమణీయ శిల్ప కళారీతులతో ఎంతో అద్భుతంగా నిర్మించిన ఈ షోడశ స్తంభానికి భక్తులు ప్రత్యేకంగా ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం ఆనవాయితీ. ఇలా ఆలయం మొత్తం తిరిగిన భక్తులు ఏదో తెలియని ఓ దివ్యానుభూతితో మనసులో శ్రీ వెంకటేశ్వరుడి మనోహర మూర్తిని పదిలపరచుకుని గర్భాలయం వైపు అడుగులు వేస్తారు. గర్భాలయానికి ఇరువైపులా జయ విజయులు, క్షేత్రపాలకులైన గరుడాల్వార్, ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. వారికి భక్తితో నమస్కరించిన తిగత ప్రధాన దైవమైన శ్రీ బాల వెంకటేశ్వరుడి చిరునగుమామును దర్శించాలనే తపనతో గర్భాలయం వైపు కదులుతారు భక్తులు. అక్కడ దశావతార మకర తోరణంతో తేజో విరాజిత మకరంతపు కరుణా వీక్షణాలతో అపురూపంగా గోచరించే శ్రీ బాల వెంకటేశ్వరుడి దివ్యమూర్తిని తనివి తీరా వీక్షించి మనసులో గోవింద గోవింద అంటూ స్మరించి ఎంతో భక్తితో అంతకు మించిన అనురక్తితో స్వామి పాదాల చెంత ప్రణమిల్లుతారు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారు శ్రీ బాల వెంకటేశ్వరుడి ముగ్ధ మనోహర రూపంతో భక్తుల ఈతి బాధలను తీర్చే ఆపద్బాంధవుడిగా అలరారుతున్నారు. ఇక స్వామివారి తలపై భాగంలో దర్శనమిచ్చే దశావతారాల మకర తోరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. విశేషించి ఈ మకర తోరణంలో శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పాటు భగవద్ రామానుజాచార్యులు కూడా ఉండటం ప్రత్యేకం. ఇంకా ఇక్కడ శ్రీ బాల వెంకటేశ్వరుడి మూర్తి ఓరుగల్లులోని సాయంపేట శ్రీ పాంచాలరాయస్వామి వారి మూలమూర్తిని పోలి ఉండటం ఎంతో అపురూపంగా స్థానికులు భావిస్తారు. స్వామివారి సన్నిధికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి తాయార్లకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. నిత్యోత్సవాలతో పాటు సంవత్సరం పొడవునా ఎన్నో ఉత్సవాలు ఊరేగింపులతో ఎప్పుడు భక్తులతో కలకలలాడే వరంగల్ రామన్నపేటలోని శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శన భాగ్యం మనందరికీ కలగాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టిటిడి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీవంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరువీధి ఉత్సవం జరిగింది. సకల ఆభరణాలు పుష్పాలతో అలంకరించిన స్వామివారిని తిరువీధి ఉత్సవంలో దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆదివారం కావడంతో భారీగా భక్తులు భక్తాగ్రేసరుని దర్శనార్థం తరలివచ్చారు. ఇక కరీంనగర్ జిల్లాలోని శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. అలాగే కరీంనగర్ లోని శ్రీ శివ పంచాయతన సమేత పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో లక్ష నాగవల్లి దళార్చన జరిగింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతున్న కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. ఆలయ పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మాఘమాసం ఆదివారం సందర్భంగా రామభక్త హనుమాన్ను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రామమంటూ దర్శనార్థం బారులు తీరారు. అలాగే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో కొలువైన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబోతోంది. ఇక్కడ ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను అధికారులు ఆవిష్కరించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకల్ రోడ్లో కొలువైన శివ పంచాయతన సమేత శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయ పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజున వాయునందనుడికి లక్ష నాగవల్లి దళార్చనను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. రామపంటుకు ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసి లక్ష నాగవల్లి దళార్చనను జరిపారు. భక్తులు ఈ విశేష ఉత్సవాన్ని వీక్షించి తమ్మయిలయ్యారు. ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంగా భాసిల్లుతున్న శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబోతోంది. ఆదిత్యుని ఆలయంలో రథసప్తమిని వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె ధనంజయరెడ్డి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరంగల్ జిల్లాలో అత్యంత సంబరంగా జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 31న ప్రారంభం కానుంది. ప్రతి రెండేళ్లకోసారి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మేడారంలో భక్తుల సందడి ప్రారంభమైంది. అశేషంగా భక్తులు తరలివచ్చి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నారు. నల్ల బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. వరంగల్లోని బట్టల బజార్లో కొలువైన శ్రీ బాలనగర వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ శోభాయమానంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామివారి శేషవాహన సేవ భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని అందించింది. చక్కగా అలంకార భూషితులైన స్వామివారిని భక్తులు శేషవాహనంపై దర్శించుకుని గోవిందనామ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామ్నగర్ గ్రామంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష కైంకర్యాలను భక్తి శ్రద్దలతో జరుపుతున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆభరణాలు సుగంధ భరిత పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ గణపతి సుదర్శన హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుణ్ణి కన్నులారా దర్శించి హోమాది క్రతువులలో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా శివకోడులోని శ్రీ కుంతలేశ్వరి అమ్మవారి ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఆలయంలో ప్రతి ఏటా 15 రోజుల పాటు సంక్రాంతి సంబరాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో చివరి రోజున అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు సమర్పించారు. భక్తులు కుంతలేశ్వరి అమ్మవారిని దర్శించి సారె సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు సమీపంలోని శ్రీపర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 6 రోజుల పాటు శ్రీమన్నారాయణ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలమూర్తులకు అభిషేకాలు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి పలు రకాల ఆభరణాలు పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 24 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆలయంలో విశేష పూజా కైంకర్యాలను నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగాన్ని నిర్వహించి వేద మంత్రాల నడుమ అర్చక స్వాములు మహాపూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం యాగశాలలోని కలశాలను తీసుకుని మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గర్భాలయంలోని మూలమూర్తికి కలశాలలోని జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని అమ్మవారి మూలమూర్తిని ముత్యాల చీర స్వర్ణాభరణాలు పలు రకాల పుష్పాలతో చక్కగా అలంకరించి కుంకుమార్చన నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని దర్పణాలు పూలతోనూ అలంకరించి 102 ఒత్తులతో అఖండ దీపారాధన గావించి కమల దళ దశ దేవతార్చనను గావించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి వేల్పుల వీధిలో కొలువైన శివాలయంలో గౌరీ పరమేశ్వరుల అనుపు మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివార్లకు ప్రాతకాలంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం మహిళా భక్తులు ఆలయంలోని గౌరమ్మకు పసుపు కుంకుమ చీరలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించారు. తరువాత రథంపై గౌరీ పరమేశ్వరులను అధిష్ఠింపజేసి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను అలరించింది. చెన్నైకి చెందిన సుజాత మోహన్ రాజ్ బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 71,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.